మీరు చాలా మంది యాక్టర్స్ తో వర్క్ చేశారు, బ్లాక్ బస్టర్ హిట్స్ మీ మూవీస్ లో ఉన్నాయి. మీ సినిమాలు చూసుకుంటే క్యారెక్టర్ సుమన్ ఎలా అంటే ఒక అల్లుడు, ఒక మంచి లవర్ బాయ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని సినిమాలకి మ్యూజికల్ లవ్ హిట్స్ వస్తున్నాయి, మీకు అప్పట్లోనే ప్రతి సినిమాకి మ్యూజికల్ హిట్స్ పడ్డాయి, ఎట్లా అనిపిస్తూ ఉండేది? నాకు ఎక్కువ మ్యూజిక్ రాజ్ కోటి గారు, అప్పట్లో ఇళయరాజా తక్కువ చేశారు. రాజ్ కోటి గారు నాకు చిరంజీవి గారికి సాంగ్స్ ఇచ్చేవారు అనమాట. సో మ్యూజికల్గా నాకు అన్ని హిట్స్ ఇచ్చింది వాళ్ళే. అండ్ ఎక్కువ సాంగ్స్ బాగా పిక్చరైజ్ చేసింది డైరెక్టర్ శరత్ గారే. సో శరత్ గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని, అఫ్కోర్స్ అందరూ చేశారు కానీ శరత్ గారు మోర్ ఇంట్రెస్ట్ తీసుకొని ట్యూన్ ఇలా రావాలి, సో అతని ట్యూన్లో కూడా ఆయన స్టెప్స్ వేయాలంటే ఇలా ఉండాలి, సో దాని తగ్గ అంతా చేశారు. సో శరత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇట్ వాజ్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. సో నా కోసం మంచి ట్యూన్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవ్వడం, సెలెక్ట్ చేయడం, అండ్ అప్పట్లో అఫ్కోర్స్ మ్యూజిక్ను సాంగ్స్ను వచ్చేప్పుడు చిరంజీవి గారిది నాదే. సో యూనో మిక్స్ అవ్వకుండా మళ్ళా సెపరేషన్ ఆయనకి ఆయన వే ఆఫ్ స్టైల్ నాకు స్టైల్లో చేశారు. వండర్ఫుల్ ఫీలింగ్ అండి, ఇట్స్ వండర్ఫుల్. ఆడియో అప్పట్లో అంటే ఆడియో ఫంక్షన్స్ ఉండేది రెగ్యులర్గా. సో ఎవరిది ఆడియో హిట్ అనేది, సో 6 సాంగ్స్ ఉండేది గ్యారంటీగా. సార్ టాక్ ఎట్లా తెలిసే సార్ మీకు? సిల్వర్ ప్లాటినం డిస్క్ అని, సిల్వర్ డిస్క్ గోల్డెన్ డిస్క్ అని ఇలా పెట్టేవారు. సో ఆ సేల్స్ ని బట్టి ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అని వి కేమ్ టు నో అబౌట్ ఇట్. ఓకే సేల్. అండ్ ఆల్సో మెయిన్ గా పల్లెటూరులు వెళ్తే ఈ ఆటోల్లో టాక్సీలు అంతా ఈ క్యాసెట్ పెట్టి లౌడ్ మ్యూజిక్ పెట్టుకుని వెళ్ళేవారు. ఎట్లా అనిపించేది సార్? అంటే మీ సినిమా సినిమా గ్యాప్ వచ్చేది, వేరే షూట్స్ కి వేరే లొకేషన్ కి వెళ్ళేవాళ్ళు, మీ పాటలు ఆటోలో ట్రాక్టర్లో వచ్చేది. ఆటోలో తర్వాత పండగ జరిగేటప్పుడు ఈ నైట్ టైంలో అంతా మేము కార్లు వెళ్తుంటే, అంటే వాళ్ళకి తెలియదు మేము కార్లో ఉన్నామని, బట్ మా పాటలే వింటుంటే అది ఒక థ్రిల్ అనమాట. ఇప్పుడు కూడా కొన్ని విలేజెస్ లో శరత్ గారి సినిమా పాటలన్నీ వేస్తున్నారు. అదే బాబా మర్జిలో గజ్జగల్లం ఇప్పుడు కూడా విలేజెస్ లో మేము కూడా వింటాం. ఆ పాట ఎంత బాగుంటుంది సార్, అసలు కొరియోగ్రఫీ గానీ మీ ఇద్దరు ఇది గానీ. సరే కొరియోగ్రఫీ పక్కన పెట్టండి, యాజ్ అ ట్యూన్ గా ఇప్పుడు కూడా ఈ ఆడియన్స్ కూడా డిమాండ్ ఉంది. అట్లా కొన్ని సెలెక్టెడ్ పిక్చర్స్ ఉన్నాయి, దే ఆర్ స్టిల్ లైకింగ్ మై సాంగ్స్. అగైన్ ఐఎమ్ లక్కీ. సార్ బాబాబామర్ది మీ సినిమాలు అన్ని డిఫరెంట్ డిఫరెంట్, కొన్ని కొన్ని మాత్రం క్యాప్చర్ అనమాట, పర్టికులర్ గా మాట్లాడుకునే క్యారెక్టర్స్ చేశారు. బాబాబామర్ది సినిమాలో కృష్ణరాజు గారితో వర్క్ చేశారు, ఒక చిన్న క్యూటియెస్ట్ బాయ్, మళ్ళీ అక్కడ కూడా క్యారెక్టర్ ఉంటుంది, అంటే చిన్న మెచ్యూర్ లేని క్యారెక్టర్ అనమాట. అది చేసినప్పుడు ఎట్లా అనిపించింది కృష్ణరాజు గారితో? కృష్ణరాజు గారు అంతకు ముందే నేను ఆల్రెడీ చేశాను, జయసుధ గారు నా సిస్టర్గా యాక్ట్ చేశారు దాంట్లో. సో నాకేంటంటే పెద్ద సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం చిన్న భయం, బట్ సేమ్ టైం కృష్ణరాజు గారు ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. నాకు ముందే ఆయన రారాజు సినిమాలో నాకు ఆయన పరిచయం అయ్యారు, అండ్ నన్ను సొంత తమ్ముడులాగా నన్ను ఆయన ట్రీట్ చేసేవారు. ఈవెన్ ఇంటికి వెళ్ళినా కూడా చాలా బాగా చూసుకునేవారు సెట్స్లో, అండ్ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు వీ హ్యాడ్ రియల్ ఫన్. అండ్ ఈజ్ మోర్ యూనో లవర్ ఆఫ్ ఫుడ్ అండ్ థింగ్ యాక్టింగ్ కన్నా ఆయనకి అదే ఇష్టం. అందరూ భోజనం చేయండి వెళ్దాం, ఆయన సొంత సినిమా అయినా షార్ట్ రెడీ అండి ఉండయా వెళ్దాం షార్ట్కి ఏంటి ఇప్పుడు అట్లా. యూనో వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఐ లవ్డ్ వర్కింగ్ విత్ అన్నయ్యతో. అండ్ జయసుధ గారు ఆల్సో యూనో షీ వాజ్, దో షీ సీనియర్ టు మీ, షీ వాజ్ వెరీ జెంటిల్ వెరీ కైండ్ అండ్ షీ కోఆపరేటెడ్. అండ్ మాలాశ్రీ అఫ్ కోర్స్ యాజ్ అ హీరోయిన్, బట్ ఆ పిక్చర్లో ఆ సన్నివేశాలన్నీ మంచి సెంటిమెంట్స్ క్యారీ ఆన్ చేసింది. చాలామంది ఆ సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా పిలిచేవారు, ఏ రాజు నా పిచ్చ నా పేరు రాజు, ఏ రాజు రాజు ఏంటి బాగా చెప్తే సరియా అని చెప్పి చేసేవారు. అంటే అంత పాపులర్ అయింది, ఆ సెంటిమెంట్ క్యారీ ఆన్ అయింది, బాగా క్యారీ ఓవర్ అయింది. సో ఐఎమ్ వెరీ లక్కీ, ఆ ఒక ఫస్ట్ కాంబినేషన్ వాజ్ వెరీ లక్కీ అనమాట. థ్యాంక్స్ టు ఎడిటర్ మోహన్ గారు అండ్ శరత్ గారికి థ్యాంక్స్ చెప్పాలనమాట. ఆ సినిమా నుంచి ఇంకొక విషయం తెలుసుకోవాలండి సార్ మీ దగ్గర నుంచి నాకు, అందులో సిల్కి స్మిత గారు, ఇప్పటి వరకు కూడా సిల్కి స్మిత గారు కొన్ని వేరే క్యారెక్టర్స్ వ్యాంప్ క్యారెక్టర్స్ లేదంటే ఒక సాంగ్స్లో ఐటమ్ సాంగ్స్లో కనిపించిన సిల్కి స్మిత గారు ఆ సినిమాలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు, ఒక నెగిటివ్ అండ్ లాస్ట్లో పాజిటివ్ రోల్ ఉంటుంది. సో ఆవిడ ఎలా ఉండేవాళ్ళు, ఆవిడ బిహేవియర్ ఏ విధంగా ఉండే, చాలా మందికి ఆవిడ ఎలా ఉంటారో తెలుసుకోవాలండి. షీఈస్ అ వండర్ఫుల్ గర్ల్ అండి, వెల్ డిసిప్లిన్ అండ్ ఇన్ఫ్యాక్ట్ డ్రెస్సింగ్లో ఐ థింక్ షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి, అండ్ మేకప్లో షీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. బ్యూటిఫుల్ మేకప్ షీ యూస్ టు పుట్ అండ్ ఆల్సో డ్రెస్సింగ్లో కూడా షీ వాజ్ వండర్ఫుల్. ఆవిడే ఓన్గా షీ యూస్ టు సెలెక్ట్ డ్రెస్సెస్, వెల్ డిసిప్లిన్, వెరీ ఫ్రెండ్లీ, వెరీ ఫ్రాంక్, అండ్ ఏదైనా మనం యూ ట్రై ద రాంగ్ థింగ్స్ ఆన్ హర్ యూ హ్యాడ్ ఇట్ బెస్ట్. షీఈస్ టోటలీ ది అదర్ మీ కాయిన్ ది అదర్ సైడ్ చూడలేదు, వెరీ టఫ్. బట్ మాతో అంతా నాతో అంతా షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ బికాస్ ఐ వాజ్ వెరీ ప్రొఫెషనల్, ఐ యూస్ టు రిస్పెక్ట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్.
అండ్ వెరీ అన్ఫార్చునేట్ దట్ యునో షీ కమిటెడ్ సూసైడ్ అండ్ వెంట్ అవే. బట్ ఆవిడ రీప్లేస్మెంట్ ఇంకెవరు రాలేదండి. దట్ సీట్ ఇస్ స్టిల్ ఎంప్టీ. సిల్క్ స్మిత చైర్ ఇస్ స్టిల్ ఎంప్టీ. ఐ డోంట్ నో హూ ఇస్ గోయింగ్ టు ఫిల్ అప్ దట్ ప్లేస్. ఆ కళ్ళు కానీ ఆ ఎక్స్ప్రెషన్ కానీ వండర్ఫుల్ లేడీ అనమాట. ఆ ఇష్యూ తెలిసినప్పుడు ఆవిడ సూసైడ్ చేసుకున్నారు అనుకున్నప్పుడు హౌ డు అంటే ఏంటి సార్ అసలు మీతో వర్క్ చేసి ఇంత ఒక ఛాలెంజింగ్? అప్పట్లో ఆవిడ ఛాలెంజింగ్. ఇప్పుడు యాక్టర్ ఒక అమ్మాయి ఇంట్లోంచి బయటకు వచ్చి కెమెరా ముందు యాక్ట్ చేయడం వేరు, సినిమాల్లో అలాంటి రోల్ సెలెక్ట్ చేసుకుని యాక్ట్ చేయడం వేరు. ఇలాంటి డెసిషన్ తీసుకున్నారన్నప్పుడు మీరేం సార్ ఎట్లా? నేను చెన్నైలోనే జరిగింది ఇది. దేర్ ఇన్ చెన్నై అండ్ మాకు సడన్ గా న్యూస్ వచ్చింది ఇట్లా అని. నేను ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-15 మినిట్స్ లో ఐ వాస్ టోటలీ అప్సెట్. ఏంటి ఎందుకు ఇంత తొందరపాటు చేసిన? ఏమో ఆవిడ ప్రాబ్లం ఆవిడకు ఉంటుంది. బట్ షీ మేడ్ ఎ రాంగ్ డిసిషన్. అఫ్కోర్స్ ఫేట్ డెస్టినీ అది వేరే విషయం. బట్ ఒక 10-15 మినిట్స్ నేను బాధపడ్డాం. తర్వాత కూడా నేను చాలా ఫీల్ అయ్యాను ఎందుకంటే సచ్ ఎ నైస్ పర్సన్, సచ్ ఎ ప్రొఫెషనల్ హార్డ్ వర్కింగ్ గర్ల్, ఎందుకు అంత ఒత్తిడి అయి పాపం ఇదని చెప్పి నేను రియలీ ఫెల్ట్ అలాట్ ఫర్ అవర్ అండ్ రియలీ వండర్ఫుల్ గర్ల్ అండ్ ఫుల్ ఫ్రెండ్ ఆల్సో. అండ్ ఐ రియలీ మిస్ సార్. రియలీ నాడు ఎక్కడ ఉందో తెలియదు నాకు కానీ, బట్ రియలీ గ్రేట్ పర్సన్ అన్నమాట. వెరీ గ్రేట్ పర్సన్ సార్. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు నాకు మొత్తం ఒక 2 మంత్స్ వరకు బిజీ షెడ్యూల్ ఉండిందని చెప్పేసి. సో ఇప్పుడు మాకు మళ్ళీ కొత్తగా సినిమా ఎలా కనిపించబోతున్నారు, ఏ సినిమాలు చేస్తున్నారు? ఇప్పుడు సినిమా షూటింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఏది ముందు వస్తుంది ఏదో, ఎందుకంటే థియేటర్స్ ప్రాబ్లం ఒకటి ఉంది. నెక్స్ట్ అంటే షూటింగ్ అయిపోయిన పోస్ట్ ప్రొడక్షన్స్ ఇవన్నీ ఎప్పుడు అవుతాయి అనేది నాకు తెలియదు నాకు. సో నౌ సేవాదాస్ అని చెప్పి ఐఎమ్ డూయింగ్ అ తెలుగు అండ్ బంజారన్ లాంగ్వేజ్ రీమేక్. వెరీ గుడ్ క్యారెక్టర్, హీరో, ఫాదర్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇంకా 2 డేస్ ఉందన్నమాట. దెన్ ఒరియా దిస్ పిక్చర్ యూనో ఆల్రెడీ ఒక ఒరియా తెలుగు చేశాను, తెలుగు వర్షన్ రిలీజ్ అవ్వాలి. అండ్ తమిళ్ ఐఎమ్ డూయింగ్ వన్ ఫిలిం, హీరో జీవన్తో ఒకటి జరుగుతుంది. కన్నడలో ఐఎమ్ డూయింగ్ 2 ప్రాజెక్ట్స్. మలయాళం విత్ మోహన్ లాల్ నెగిటివ్ రోల్ అది. రామ్ పిక్చర్ పేరు, జిత్తు జోసెఫ్ అని దృశ్యం ఒరిజినల్ డైరెక్టర్ అండి, ఒరిజినల్ డైరెక్టర్. అది అబ్రాడ్ వెళ్ళాలి. సో ఇప్పుడు అబ్రాడ్ అంటే కొంచెం కరోనా ఏమి తగ్గిన తర్వాత ఢిల్లీలో షూటింగ్ చేశారు, కేరళలో చేశారు, నౌ ఫారిన్ వెళ్ళాలి. సో వెయిటింగ్ ఫర్ దాట్. గుడ్ ప్రాజెక్ట్స్ ఇన్ హ్యాండ్ అండి, గుడ్ క్యారెక్టర్స్ ఆల్సో ఇన్ హ్యాండ్ అండి. రిపీటెడ్ క్యారెక్టర్స్ నేను వదిలేస్తున్నాను, ఐ డోంట్ వాంట్ టు డూ, వదిలేస్తున్నాను. కొత్తగా ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకుంటున్నారు. వేరే లాంగ్వేజ్లో రొటీన్ వస్తే అది వేరే విషయం. అక్కడ లాంగ్వేజ్ ఉంది కదా అని చెప్పి నేను చేస్తున్నాను. తెలుగులో మట్టికి చేసిన క్యారెక్టర్స్ నేను రిపీట్ చేయట్లేదు. కొంచెం గ్యాప్ ఇచ్చేసి అవసరం అయితే 3 రోజులు ఇంట్లో కూర్చుంటాను, కానీ వెళ్ళి చేయాలని ఒక ఇంట్రెస్ట్ లేదు. అదే అదే సేమ్ క్యారెక్టర్ అన్నప్పుడు ఏమవుతుందంటే అదే డైలాగే వస్తుంది. రైటర్ నా కోసం వేరే డైలాగ్ రాయలేరు కదా. సో కొంచెం వెరైటీస్ ఐఎమ్ ట్రయింగ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కొంచెం. అండ్ అంటే ఆల్ ఏంటంటే యూనో మనకి మన రాష్ట్రానికి దేశానికి నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మన ఇండియన్ ఫీల్ ఇస్తున్న క్యారెక్టర్, ఒక ఫ్యామిలీ మ్యాన్, యూత్కి సపోర్ట్ చేసేలాగా, యూత్కి మెసేజ్ ఇచ్చేలాగా. సో యూత్ అందరూ దే ఆర్ ద సీ యూత్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్ నెక్స్ట్ అండి. సో వాళ్ళకి ఎలాంటి సినిమాలు చెప్తే వాళ్ళకి రీచ్ అవుతుంది, ఇట్లా సెలెక్ట్ చేసుకుని నేను ఐఎమ్ డూయింగ్ ఫిలిమ్స్ అనమాట ఆల్ లాంగ్వేజెస్లో.